गुड इवनिंग एवरीबडी, वेलकम टू अवर चैनल सिरी माय टेस्ट माय चॉइस। फार्म फ्रेश मश्रूम्स इला उंटाई, वाटिनी चिन्न चिन्न पीसेस कट चेसुकोनी वाटर लो वेसुकोनी क्लीन चेसुकोवाली। मसाला प्रिपरेशन कोसम 2 स्पून्लु गसाला, ओक दालचीनी चक्क, 3 लवंगालु, 3 यालकुलनि मिक्सी लो वेसि पेस्ट चेसुकोवाली। ఇంకొకటి ఏంటంటే పౌడర్, మసాలా పౌడర్ అన్నమాట, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతుల్ని ఇలా పౌడర్ చేసుకోవాలి లైట్గా రోస్ట్ చేసుకొని। 1 లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి, 1-3 ఉల్లిగడ్డలు, కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట। ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం। మనకి గసాల పేస్ట్ అనేది ఇలా వస్తుంది, సో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి। మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి। ఇవి ఏంటంటే మనకి పొలాలల్లో దొరుకుతాయన్నమాట ఎక్కువగా ఈ మష్రూమ్స్ అనేవి, సో మనకి షాప్స్లల్లో ఇచ్చేవి ఇలా ఉండవు, సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి। దీంట్లో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే స్మాల్ స్పూన్ తోటి వేసుకున్నాను, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। సో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, మనకి ఇవి ఆర్గానిక్ కదా, సో చాలా బాగుంటాయి ఇవి, తప్పకుండా ట్రై చేయండి। అండ్ మనకి ఊర్లలో అయితే ఇవి చాలా బాగా దొరుకుతాయి, సో ఇలా రోస్ట్ చేసుకోవాలి। మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి, ఇది అందరికీ తెలిసిందే కదా। సో జింజర్ గార్లిక్ పేస్ట్ మనకి ఫ్రై అయిపోయింది, ఇప్పుడు 1½ స్పూన్ పసుపు వేసుకోవాలి। పసుపు వేసుకొని దాన్ని కూడా 1-2 మినిట్స్ రోస్ట్ చేసుకుందాం, పసుపు అనేది స్మెల్ రాకుండా మనం రోస్ట్ చేసుకోవాలి। చూడండి బాగా ఇలా మంచిగా కలుపుకోవాలి, ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది మనకి ఈ పద్ధతిలో చేయండి, ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి। ఇప్పుడు మనం ఏవైతే మష్రూమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నామో వాటిని వేసేసుకోవాలి, దీంట్లో వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఇలా కలిపేసుకున్నాం కదా। మనకి ఏంటంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే మష్రూమ్స్కి మంచిగా పడుతుంది, సో చూడండి ఎలా మగ్గిపోయాయో మనకి। ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను, కారం వచ్చేసి 2 స్పూన్స్ వేసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి, అంటే మష్రూమ్స్ ఎన్నైతే ఉంటాయో దాన్ని బట్టి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి। సో ఒకసారి మళ్ళీ నీట్గా కలిపేసుకొని 1-2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే గసగసాల పేస్ట్ అనేది మనం పట్టుకున్నామో ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి। ఈ పేస్ట్ ద్వారా ఏమవుతుందంటే మనకి థిక్నెస్ అనేది వస్తుందన్నమాట సూపుల, కొంచెం మనం ఇప్పుడు లెమన్ అయితే చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది చాలా గుజ్జుగా వస్తుంది కర్రీ, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి। ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం, ఇది కంపల్సరీ వేసుకోవాలండి, ఇది వేసుకుంటే ఏంటంటే దీనికి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట, లేదంటే మనం ప్లెయిన్ మష్రూమ్స్ అసలు తినలేము। సో కొద్దిగా అది మనకి కొంచెం అది బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి। ఇప్పుడు మీరు సరిపడా సాల్ట్ వేసుకోండి, ఇందాక మనం కొంచెం యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా చిక్కపడాలి। లాస్ట్కి మనం ఏదైతే జీలకర్ర అండ్ మెంతుల పౌడర్ ఉంటుందో దాన్ని 1½ స్పూన్ వేసుకోవాలి, 1½ స్పూన్ వేసుకోవడం వల్ల బాగుంటుంది ఫ్లేవరు మనకి। ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే, అంతే అండి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది। సో ఆర్గానిక్ మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా చాలా నీట్గా బాగుంది కదండి, నచ్చిందా? నచ్చితే లైక్।